తాడేపల్లి నుండి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజలను పూర్తి విముక్తులు చేశారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అర్హత వస్తే వాళ్ళు తీసుకోవడం ద్వారా, సోషల్ ఆడిట్ ద్వారా, గ్రామ సభల ద్వారా, ఎక్కడికెక్కడ ఎవరు అర్హులు నోటీస్ బోర్డులో పెట్టడం ద్వారా ఎవ్రీథింగ్ ఇది పారదర్శకమైపోయింది. గతంలో ఊహించామో ఎప్పుడన్నా ఇది? డెమోక్రసీని పేరుకు పెట్టుకొని వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృత వ్యవస్థ చేసుకుంటూ వచ్చి అధికారాలని పైకి సెంట్రలైజ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో, లేదా ఒక వర్గం వాళ్ళు మాత్రమే అధికారంలో ఎవరుంటే వాళ్లకు మాత్రమే, వాళ్ళ ద్వారా మాత్రమే ఈ పనులన్నీ జరుగుతాయని ఉన్న వాస్తవాన్ని దాన్ని మార్చి, ఎవరైనా కోరుకునేది, మేమైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా సర్టిఫికేట్ కావాల్సినప్పుడు తెలుస్తుంది. ఏదైనా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఒక సర్వీస్ ఏదైనా ఉన్నప్పుడు తెలుస్తుంది. దానికోసం ఎన్ని పైరవీలు చేయాల్సి వస్తుంది? వాటన్నిటినీ పక్కకు తోసేస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే బదులు, మా పార్టీ చేతిలోనో పార్టీ కార్యకర్తలతో చేయాలనే ఆలోచన బదులు, స్వచ్ఛందంగా ప్రజలకే మొత్తం అందజేస్తూ, మేమందరం మీ సేవకులుగా ఉంటాం అని స్వచ్ఛందంగా అందజేయగలగడం అనేది, ఎట్లా అడ్డదారిలో ఓట్లు కొడదామో, ఓట్ల కోసం ఏం చేద్దామో అనే దీని నుంచి పక్కకు తోసి సిన్సియర్గా నిజాయితీతో నిబద్ధతతో సేవ చేయడం ద్వారే వారి ఆదరణ చూరగొనాలి, ప్రజల ఆదరణ అన్న ఆలోచన ధోరణికి మొత్తంగా వ్యవస్థను తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ మా పార్టీతో సహా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఆలోచనలు ఎట్లు ఉంటే ఆయన ఏది చేసినా రాష్ట్రం కోసం, అందరి కోసం ఆలోచన చేసి చేస్తారు. ఆయనతో ఉంటే ప్రజల్లో మనకు బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. అంటే పాజిటివ్గా ఆలోచన చేసే, దీనివల్ల కొంచెం కష్టం ఉంది, బట్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో ప్రజల ఆదరణ అందరికీ వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. నిరాజనాలు పడుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళడం. ఇదంతా కేవలం మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి, ఆయన స్వప్నాల నుంచి ఈరోజు రియాలిటీలోకి, వాస్తవంలోకి వచ్చిన విషయాలు ఇవన్నీ ఏదైతే నేను చెప్తున్నానో. ఈ రెండేళ్లలో జరిగింది నాట్ ఓన్లీ ఈ వ్యవస్థ పరంగానే కాదు, మీరు మనకు అత్యంత ప్రాణధారమైన రైతులను చూడండి, వ్యవసాయ రంగం ప్రతి ఇప్పటికి 17,000 కోట్ల పైగా రైతు భరోసా కింద ఇచ్చాను. నేను అమౌంట్ ఎందుకు చెప్పాల్సి వస్తా అంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం కేవలం ఒక రైతు భరోసా కింద అది ఇవ్వడమే కాకుండా, ఏవైతే ఇంతకుముందు మాటల్లోనే ఉండో, చేతికి అది అందేసరికి ఏళ్ల తరబడి అవుతున్న బీమా అనండి, ఇన్పుట్ సబ్సిడీ అనండి, సున్నా వడ్డీ కోసం పే చేసేదేనండి, గత ప్రభుత్వం కూడా మేము వచ్చినాక పే చేశాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, ఆ తర్వాత ఆ గడువు ఎప్పుడుందో అప్పట్లోగా పే చేస్తామన్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే అవైతే ఆ కమిట్మెంట్ పూర్తి చేయాలనేది ఇప్పటి వరకు ఫాలో అవుతూనే వచ్చారు. ఎందుకు? ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది, రైతుకు లేదా ఎవరికైనా సరే మీకు ఇది చేస్తామన్న తర్వాత టైం చేస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది, వాళ్ళు సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడి ఈ టైంకి ఇది వస్తుంది కాబట్టి దీంతో ఇది చేయొచ్చు అనుకోవచ్చు. రైతుల వరకే చూస్తే చిన్న రైతులు, చిన్న కమతాలు ఉండే వాళ్ళే 70-80% దాకా ఉన్నందువల్ల ఈ ఇచ్చేదాంతో వ్యవసాయం కూడా బయట అధిక వడ్డీలకు తెచ్చుకోవడము, అప్పుల పాలు కావడము ఇచ్చే కాకుండా సొంతంగా ఈ సాయంతో వ్యవసాయం చేయడానికి, కాని పక్షంలో సబ్సిస్టెన్స్ కింద తాను కష్టకాలం అయితే నిలబడడానికి ఉపయోగపడేతుంది. ఈరోజు ఏదో ఇస్తామని చెప్పి 6 నెలల తర్వాత, సంవత్సరం 2 నెలల తర్వాత ఇస్తే బై దట్ టైం అది వస్తుందని పెట్టుకుని అప్పులు చేసిన దానికి వడ్డీనే దీనికి మించి కావడం అనేది వాళ్ళను కుంగదీస్తుంది ఆర్థికంగా, కుటుంబం మొత్తం చితికిపోతుంది అనే ఒక ఆలోచనతో, ఎందుకంటే కళ్ళ ముందు జరిగింది అదే,
గతంలో ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదని కాదు దానంతట ఎట్ట పెట్టేవి దానికి 10000 కోట్ల రిక్వైర్మెంట్ ఉంటాయి ఎప్పుడు ఉంటే అప్పుడు ఇస్తూ వచ్చేది ఈ 10000 కోట్లు ఇచ్చేసరికి వాళ్ళకు 40000 కోట్లు అప్పులే రైతులకు వేరే ఉదాహరణ అక్కర్ల చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన రుణమాఫీ ఏం చేసిండేది చెప్పిండేది ఆయన చేసిన మోసం వల్ల ఆయన చెప్పిన మాట నమ్మి ఆ రోజు 87000 కోట్లు పైగా కమిట్మెంట్ ఇచ్చి ఆకరు కుదించి దించి మీరు పే చేయొద్దన్నందుకు జనం పే చేయ రైతులు పే చేయకుండా సకాలంలో సున్నా వడ్డీకి అర్హత వడ్డీ ఇది రాయితీకి అర్హత కోల్పోయి ఆకరుకు ఆయన ఇచ్చిండేది 87000 కోట్లు కానీ దించి దించి తనన్న 22000 కోట్ల నుంచి కాకుండా 13000 కోట్లు 14000 కోట్లు 5 ఏళ్లలో పూర్తి చేసి ఆ లెక్కన ఆయన అసలు చెప్పకపోయినా బాగుండేది మోసపూరితమైన హామీ ఇచ్చి రాష్ట్రంలో రైతాంగాన్ని నా అంచనా ప్రకారం 2 లక్షల కోట్లు ముంచేశారు ఎందుకంటే బ్యాంకులు వదలవాలను వడ్డీలు తెచ్చి కట్టుకోవాల్సిందే ఈలోగా మళ్ళీ పెట్టుబడులు రాలే ఆ బీమా సొమ్ము అప్పటిది మేము వచ్చినాక పే చేయాల్సి వచ్చింది అప్పుడు ఇవ్వాల్సిన సబ్సిడీలు మేము వచ్చినాక ఇవ్వాల్సి వచ్చింది సో ఏదైతే తాను హామీ ఇచ్చింది ఇవ్వకపోగా ఏ ప్రభుత్వమైనా సరే ఇచ్చిన చెప్పిన టైంకి ఇవ్వనందువల్ల పడే దెబ్బ ఎలా ఉంటుందన్నది అదర్ సెక్షన్స్కు తెలుసు రైతులకు ముఖ్యంగా ఎక్కువ తెలుసు ఆ దశలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంతవరకు టెన్షన్ తప్పకుండా ఎక్కడ టైం తప్పకుండా పే చేయడం వల్ల ఒక స్థిరమైన ఇది కనిపిస్తుంది రైతుకు ఎస్ నాకు ఇంత వస్తుంది ప్రభుత్వం నుంచి జగన్ అన్న ఇంత ఇస్తారు నేను దీన్ని బట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఆ నమ్మకం ఇప్పుడు కుదిరింది అందుకే బీమా సొమ్ము తొలిసారి చరిత్రాత్మక ఘట్టం లాస్ట్ ఖరీఫ్ ఈ ఖరీఫ్ ముందే మొన్న పే చేశారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అది అప్పటిది నెక్స్ట్ దీంట్లోనే పే చేస్తున్నారు సో దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం రైతు కుటుంబం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం నాకు ఇంత వస్తుంది లేదా నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇంత వస్తుంది ఈ టైంకి వస్తుంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది ఇది ఇవన్నీ ఇంతకుముందు విన్నవే కదా అనిపించవచ్చు మీరే గమనించారు గతంలో మీడియా వాళ్ళని అడుగుతున్నా విత్తనం కోసం రోడ్డు ఎక్కని రోజులు ఉన్నాయా ఎరువుల కోసం కొట్లాడని రోజులు ఉన్నాయా రైతులు ఇన్పుట్ సబ్సిడీ గురించి మీరే వార్తలు వేస్తుంటారు గతంలో రాలేదని మద్దతు ధర రావట్లేదని ఇంతకుముందు నేను ఇంతకుముందు అన్న సున్నా వడ్డీ పే చేయలేదని స్టోరీలు వచ్చాయి కథనాలు బీమా సొమ్ము అందట అసలు బీమా ఎంత అనేది ఫిక్స్ కావడానికి సంవత్సరాలు పట్టేది ఆ సొమ్ము అందడానికి మళ్ళీ సంవత్సరాలు వచ్చేసరికి ఈ కుటుంబం రైతు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఉంటాడు ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే